ఎలక్షన్లన్నీ ఒడిచినాయి, పాతోళ్ళు పోయ్యర్రు, కొత్తోళ్ళు వచ్చిర్రు. ఇక అన్నీ పక్కకు పెట్టి ఎవరి పని వాళ్ళు వేసుకుంటారు కావచ్చు అని అనుకున్నాం. కానీ ఎక్కడిది, తాపకు లొల్లి పూటకు పంచాది అన్నట్టే తయారైతుంది పరిస్థితి. వాళ్ళు చేసిర్రని వీళ్ళు, వీళ్ళు చేసిర్రని వాళ్ళు. మరి ఎవరు చేస్తుర్రో ఏమో గానీ నడుమ పబ్లిక్ అయితే పరిశాన్ అవుతుర్రు. సందుల సందు లీడర్ సాబులు కూడా ఈగింత నిప్పుల ఉప్పేసినట్టు చేస్తుర్రు. ఏ పిల్ల సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు ఇప్పుడు గట్టిగానే నడుస్తున్నది లడాయి. ఆడలొల్లి ఈడలొల్లి అని దినం లొల్లి లొల్లి అవుతాంది. సైకిల్ పార్టీ వాళ్ళకు, ఫ్యాన్ పార్టీ వాళ్ళకు పెద్ద పంచాద అవుతాంది. లొల్లు అవుతుంటే పట్టించుకుంటలేరు. సైకిల్ పార్టీ వాళ్ళు అంత చేస్తాన్రని ఓ దిక్కు ఫ్యాన్ పార్టీ లీడర్లు, ఇంకో దిక్కు మీకు మీరే లొల్లు చేసుకొని సర్కార్ వాళ్ళ మీద వేస్తాన్రని సైకిల్ పార్టీ వాళ్ళు. లడాయి గట్టిగా నడుస్తాంది ఇప్పుడు. లొల్లిల లొల్లి వినుకొండల వైసీపీ కార్యకర్తను చంపిండ్రని అక్కడికి పోయి ఇంటి వాళ్ళకు ధైర్యం చెప్పిండు మాజీ సీఎం జగన్ సారు. అటెనక బయటకు వచ్చి ఏమన్నాడో చూడర్రే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. ఇది నేను ఒకటే ఒకటి హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్, సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. అంత వాళ్ళే చేస్తాన్రు, మా వాళ్ళు ఆగమాగం అవుతాన్రు అన్నట్టు గారమైండు మాజీ ముఖ్యమంత్రి. ఇక సారు వినుకొండకు పోతుంటే మా సర్కారు వాళ్ళు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ బండి నడమ ఆగిపోయిందట. ఎంతకు చాలు కాకపోయేటలకు ఇక వేరే బండి ఎక్కిపోయిండు సారు. ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్ల మీద సర్కారు వాళ్ళు గట్టిగా కోపానికి వచ్చిండ్రు. ఎక్కడెక్కడి లొల్లులో ఎవరెవల ముచ్చట్లో తెచ్చి సర్కారు మీద వేస్తామంటే అసలు ఊకునేది లేదన్నట్టు ఆడిపోసుకున్నారు. గతంలో రషీద్ నేతను, జిల్లా నేతను ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి వచ్చి అది హత్యగా మారిన సంఘటన, అది అందరం కూడా బాధపడ్డాం. ఇట్లాంటి నడి రోడ్డు మీద జరగటం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా, ఇప్పటి నుంచి కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన 40 సంవత్సరాల నుంచి ఇట్లాంటి రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. ఏదైనా జరిగినా పదే మా నాయకుడు ఉపేక్షించడు. కానీ వీటిని జరిగిన మీ పార్టీలో అంతర్గతంగా జరిగిన వాటిని మా మీద బురదేసి దాన్ని రాజకీయ లబ్ధి చేకూర్చుకోవటం అనేది నీకు మంచిది కాదు కాదన్నట్టు. పాత లొల్లతోని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే దాన్ని తెచ్చి సైకిల్ పార్టీ వాళ్ళ మీద వేస్తాండ్రు, గిదెక్కడి రాజకీయం అన్నట్టు మాట్లాడినరు మంత్రులు, ఎమ్మెల్యేలు. లేని లేని ముచ్చట్లన్నీ ముంగటేసుకొని కావాలని కిరికిరి పెట్టుకుంటే పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేస్తారు. ఇక అటెనక మీ ఇష్టం అన్నట్టు హెచ్చరికలు చేసినారు సర్కారు వాళ్ళు. అన్నేమో గాని తాపకో కాడ లొల్లు అవుతుంటే నడమ పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రు. పోలీసు వాళ్ళు ఇంకింత గట్టిగా పనిచేయాలి అని కోరుకుంటారు. మరి ఏం చేస్తారో ఏమో.